నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణ దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ వ్యాక్సినేషన్ పంపిణీ హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరినాథ్, సిహెచ్సి వైద్యులు మాళవిక, సంధాని భాష, సుభాని, సిఐ ప్రభాకర్ రావు, ఎంపీడీఓ వీరాస్వామి, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్, ఎస్ఐ మరిడి నాయుడు, సిడిపిఓ ఈస్టర్ రాణి, విద్యుత్ శాఖ ఏఈ ఏడుకొండలు, వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా డాక్టర్లను కూడా తెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నేను రెండు మూడు తూర్లు చెప్పడం కూడా జరిగింది. హెల్త్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఆయనకు చెప్పి మరి సెక్రటరియట్లో సెక్రటరీ గారితో కూడా హెల్త్ సెక్రటరీగా మాట్లాడి దీనికి కావాల్సి ఉన్న వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా మన హాస్పిటల్, ఎందుకంటే మంది చాలా వెనుకబడిన ప్రాంతం, కొత్తగా కట్టుకున్నటువంటి బిల్డింగ్ హాస్పిటల్కి మరి ఇవన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు అందరికి కూడా తెలుసు, 16,270 కోట్లు మెడికల్కి సంబంధించి శాంక్షన్ కాబోతుంది. అది శాంక్షన్ అయిన తర్వాత ప్రతి పిహెచ్సిలో రెండు సెంటర్లలో 4 డాక్టర్లు ఉండేటట్టు ఏర్పాటు కూడా చేయబోతున్నారు. అది తొందరలోనే ప్రారంభం చేస్తారు. అన్ని విధాల మెడికల్ కాలేజీలు కూడా పెంచారు. డాక్టర్లను ఎక్కువగా తయారు చేసి మరి పల్లెటూళ్ళలో కూడా మంచి వైద్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలా. మరి చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణానికి వచ్చి చూపించుకోలేరు ఆరోగ్యాన్ని. అందుకని దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తేనే బాగుంటుందని ఊహించి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసినటువంటి పని. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యం మీద, విద్య మీద, వైద్యం మీద ఇంత జాగ్రత్త తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులే లేరు. మన రాష్ట్రం కూడా భారతదేశంలోనే మూడో రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి. మీ అందరికి కూడా ఈరోజు పేపర్లో కూడా చూసుంటారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ప్రజల కొరకి సాహసం చేస్తున్నారే తప్ప వేరే విధంగా లేదు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికి కూడా తెలుసు. మరి ఈరోజు ఈ వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత దీని ఫలితాలు కూడా తొందరలోనే తెలుస్తాయి.